हाय व्यूअर्स दिस इज शिव वेलकम टू मै अकाडमी ना मीद बुरा दुना ओके एला दटमा चाल ईजी एंटे चाल मंदिर अंटर मन एदगानी मन एदे लाइफ किंद पैकती इपू चाला सर अटर ना सजेशन ओके स्टूडेंट्स की ट्रेन अदीव इनके फर् एग्जापल ना वीडियो यूट्यूबना कदा दाँटो रे इंपारटेंट वीडियो भगवदगी अं रायण रेग्युर् चयकेंटे ड्यू टू मई बिग स्कड्यूल अना इपू अभी चेयर मटिचा वीडियो बागु बागु संस्कृत श्लोका बागु भगवदगी रायण फुल्कु आईना चुनाव वीडियो चूस्तार वे वे लाइक्स वस्तना ले दाँची एवरो नागर स्टूडेंट इंस्पायर अवतार ई हव डन दट स्टार्टेड दट सीरीज इपड़े नासी ओके चाल मंदो चल्कि मारनरा 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 अंटर ओके मारनरा अंटे एला मारे वालेमंटार मारते अब रेस्पॉन्सिबिलिटी वेपर ने बिलीव चेदे मुझे वाली की रेस्पॉन्सिबिलिटी इवें आ रेस्पॉन्सिबिलिटी इच्छी चूँगी वाले नम्मी अब वाले मारतार सो अला रे स्टूडेंट्स मई फेवरेट स्टूडेंट्स आई डोंट नो व्हाट वर्ल्ड थिंग्स अबाउट देम बट आई रियली लव देम वाले वाली वाले वाले चुप्तार ఈ రోజు నుంచి ఓకే ఫ్రమ్ టుమారో ఓకే వాట్ ఎవర్ నా రెండు సిరీస్ ఏమున్నాయి భగవద్గీత అండ్ రామాయణ నా షోల్డర్ మీద బొర్ను తీసి వీళ్ళ మీద పెడుతున్నాను వాళ్ళు ఎంతవరకు బాగా చెప్తారో లేదో తెలియదు ఎంత వ్యూస్ వస్తాయి ఎంత డిస్లైక్ వస్తాయి దట్ ఇస్ దట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ వాళ్ళు నేర్చుకోవాలి అలా పాటిస్తూ ఉండాలనే ఒక ఆబ్జెక్టివ్తో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాను దయచేసి చెప్తున్నాను దిస్ ఏ బిగ్ ఇనిషియేటివ్ బై ఏమ్ అకాడమీ చాలా పెద్ద కళ అండి ఓకే ఏంటి వీడు ఎవరెవరినో మాటలు రాకుని వాళ్ళని కూడా తీసుకొచ్చి వీడియో చెప్పిస్తున్నాడు అని చాలామంది అనుకోవచ్చు వీడికి కూడా ఇంకా మాటలు రాదు ఏదో ఎది పడితే చెప్తున్నాడు ప్రాజెక్ట్ అంట అదంట ఇదంట అంటారు యూ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ 10,000 hours ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిద్దో దట్ మీన్స్ అబౌట్ 3 to 4 years For AM Academy, you will see a massive transformation in Andhra Pradesh in students, especially teenagers. So now I have Pawan and Sumanth with me. Sumanth ki Ramayana ane boru ni. Sumanth me richestunanu koncha body koncha laoga unnaru kabatti Ramayana anta pedda oka epic ni teeskogalugutadana namaka naku undi. Evana Sumanth, can you yes, take sir. it? Yes, sir. Okay, so Sumanth will take the responsibility of interpretation of Ramayana. Alage Pawan is going to take the responsibility of interpretation of Bhagavad Gita. Vaallu enduku ee video cheyalanukuntunnaru deen nunchi vaalliki em vastundi enduku chestunnaru vaallu enti anedi vaallu notitone విని చూడండి ఖచ్చితంగా చెప్తున్నాను దిస్ నాట్ ఎ స్క్రిప్టెడ్ వన్ ప్రిపేర్ అయ్యి కూర్చోలేదండి ఇప్పుడే 5 minutes ముందు డిసైడ్ అయ్యి కూర్చుంటున్నాము అది ఎలా వచ్చినా మీకు నచ్చినా నచ్చకపోయినా డిస్లైక్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేయాలని డిసైడ్ అయ్యాను దే ఆర్ గోయింగ్ టు టీచ్ భగవద్గీత అండ్ రామాయణ టు సో మెనీ స్టూడెంట్స్ అలాగే ఇంకా చాలామంది వస్తారు వెయిట్ అండ్ వాచ్ వాచ్ ద ఫుల్ వీడియో డోంట్ మిస్ ఎనీథింగ్ ఎందుకంటే మనకు కావాల్సింది ఫస్ట్ లిజనింగ్ అండ్ లెర్నింగ్ సంథింగ్ సో ఐ ల్యాండ్ ఓవర్ ద మైక్ టు బోత్ ఆఫ్ దెమ్ అండ్ బాయ్ బాయ్ దిస్ యువర్ శివ సైనింగ్ ఆఫ్ ఆ వీడియో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను వాళ్ళిద్దరే ఉంటారు మాట్లాడతారు యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ దర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తున్నారని మీరు అర్థం చేసుకోండి వాళ్ళని ఆశీర్వదించండి అది మీ రెస్పాన్సిబిలిటీ పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు అయితే ఎన్కరేజ్ చేయండి సగమనవాళ్ళు అయితే ఇన్స్పిరేషన్గా తీసుకోండి జెలస్ ఫీల్ అవ్వమాకండి జస్ట్ ఊరికే డిస్లైక్ కొట్టాలని డిస్లైక్ కొడుతుంటే ఏం కాదు డిస్లైక్ కొట్టినా మీరు మా వీడియో చూస్తున్నారన్నట్టు ఓకే దట్స్ వెల్ అండ్ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాండింగ్ ఓవర్ టు సుమంత్ సుమంత్ నీ గురించి చెప్పి నీ పేరు క్లాస్ చెప్పి మీ ఏమనాలనిపిస్తుందో మాట్లాడరా దిస్ యువర్ ఛానల్ దిస్ యువర్ వీడియో వాట్ ఎవర్ యూ వాంట్ టు టాక్ యూ టాక్ బట్ మేక్ ఇట్ ఫాస్ట్ ఎందుకంటే చాలా చూడరు పెద్ద వీడియోలు చూడలేరు ఎందుకంటే జనరేషన్ మారిపోయింది ఒక డిజీజ్ వచ్చింది ఏంటి చెప్పండి షార్ట్ టర్మ్ నేను కాన్సన్ట్రేషన్ డిసీజ్ అని 3 నిమిషాలు 2 నిమిషాలు 30 సెకండ్స్ కన్నా ఎక్కువ చూడలేరు అవునా కదా పర్లేదు ఎంత చూస్తారో చూడండి అంతే చాలు అంతే ఆనందిస్తాం మనం సంతోషిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ జహిన్ జయాంధ్ర నా ఇట్స్ ఆల్ యువర్స్ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు యూ బాయ్ గైస్ హలో వ్యూవర్స్ నేను మీ సుమంత్ని నేను 10th క్లాస్ చదువుతున్నాను ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఏఎం అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు నేను జాయిన్ అయ్యానన్నమాట జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ అనేదే లేదు ఇంట్రెస్ట్ ఎందుకు లేదు ఎందుకంటే నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నా సార్ అంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు స్టార్ట్ ఫస్ట్ అయినప్పటి నుంచి అన్నారు సార్కి నేను తెలిసిన ఆడుతున్నానని అయితే సార్ ఆపేయమన్నారు ఎందుకు ఆపేయమన్నారు
నాకు అర్థం కాల ఏం ఆయన మాటినేది అని చెప్పి క్లాస్కి అటెండ్ అయ్యేవాడిని. అటెండ్ అయ్యి క్లాస్ మెయిన్ బటన్ కొట్టేసి ఫ్రీఫైర్లోకి వెళ్ళి ఫ్రీఫైర్ గేమ్ ఆడుతూ సరే ఏం ఆన్సర్ చెప్పినా ఇన్పీలేదు సార్ ఇన్పీలేదు సార్ అని చెప్తూ ఉండేవాడిని. అదే కాస్త ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఫ్రీఫైర్ ఆడుతూ ఆడుతూ ఉంటే ఏ గేమ్ అయినా అండి ఆడుతూ ఆడుతూ ఉంటే ఇంట్రెస్ట్ పెరిగింది కొంతమందికి. నాకైతే సార్ క్లాస్ చెప్పిన మాటలు విని సార్ చెప్పినవి వింటూ అంటే ఒక ఇయర్ ఫోన్లో సార్ వాయిస్ వచ్చింది ఇంకో ఇయర్ ఫోన్లో ఫ్రీ ఫైర్ వచ్చేది. సార్ మాటలు విని ఒకరోజు ఇంట్రెస్ట్ కలిగింది సార్ క్లాస్లో. ఏంటబ్బా ఇన్ని రోజులు నుంచి వెళ్ళలేదు కదా ఈరోజు వెళ్దాం ఏం చెప్తారో చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏమని చెప్పి ఫ్రీ ఫైర్ ఆడకుండా క్లాసులోకి వెళ్ళా. ఇదంతా చేస్తున్నాను మా మదర్కి కూడా తెలియదు. వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది. ఫస్ట్ వేదిక్ మ్యాథ్స్ స్టార్ట్ చేశారు. తర్వాత ఇంట్రెస్ట్ కలిగినా కూడా నన్ను ఏటీఎంలో జాయిన్ చేశారు. ఏటీఎంలో జాయిన్ చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నన్ను తీసేశారు. అందరినీ తీసేసి ఫస్ట్ 4 మెంబర్స్ అంటే ఇంట్రెస్ట్ ఎవరికి ఉందో వాళ్ళని జాయిన్ చేసినప్పుడు నాకు నన్ను ఎందుకు జాయిన్ చేయలేదబ్బా వాళ్ళు ఎందుకు జాయిన్ చేశారు వాళ్ళంటే ఇష్టం ఏదో అని చెప్పి కుళ్ళు వచ్చింది నాకు వాళ్ళ మీద జల్స్ ఐ ఫీల్ జల్స్ అందుకని చెప్పి నేను ఏ వీడియో పెట్టి నా డిస్లైక్ చేసేవాడిని అసలు చూసేవాడిని కాదు సార్ని అడిగితే చూసే సార్ సబ్స్క్రైబ్ చేసే సార్ అని చెప్పి సార్ చెప్పినప్పుడల్లా సబ్స్క్రైబ్ చేసావని అన్సబ్స్క్రైబ్ చేశాను సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ ఇలా చేస్తూ 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 ఒకరోజు నాలో నాకు అనిపించింది ఎందుకబ్బా నేను ఇలా ఎందుకు చేస్తున్నాను వాళ్ళ మీద జలసా వాళ్ళు నాకంటే వాళ్ళు బాగా చదవగలరు అలాగే వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు ఎలా ఏం అకాడమీ వల్ల ఏం అకాడమీ వాళ్ళు ఏం అకాడమీ లేనిదే స్టూడెంట్స్ ఎవరు అసలు సెల్ఫ్ చేంజింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందంటే ఏం అకాడమీ ఇప్పుడు నేను నన్ను నేను మార్చుకోవాలి నన్ను నేను మార్చుకోవాలని చెప్పి సబ్స్క్రైబ్ చేసి లైక్స్ కొట్టడం స్టార్ట్ చేశాం వీడియోలు పర్ఫెక్ట్గా చూడడం స్టార్ట్ చేసా క్లాసులు వెళ్ళడం స్టార్ట్ చేసా ఇలా చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఒకరోజు అనిపించింది ఏందబ్బా ఇన్ని రోజుల నుంచి ఫ్రీ ఫైర్ లేదుగా చూసి చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన మనం ఎంత డెవలప్ అవ్వాలనుకున్నా కానీ ఎవరో ఒక్కలైన ఉంటారండి ఫ్రెండ్స్ తొక్కి పడేస్తారు మనల్ని ఫ్రీ ఫైర్ ఆడరా అరే ఎందుకు ఆడట్లేదురా నేను ఆడలేనురా క్లాసులు కానీ ఏంట్రా క్లాసులు తినేది శివ సార్ అంటే ఏంట్రా శివ సార్ తొక్కల సార్ అని చెప్పి తిట్టేవాళ్ళు. ఇంకా నేను కూడా మళ్ళీ ఫ్రీ ఫైర్కి అలవాటు పడ్డా ఆడతా మధ్యలో శివ సార్ నన్ను ఏటీఎంలో జాయిన్ చేశారు. ఎందుకు సార్ అని అడిగితే యు చేంజ్ మంత్ అన్నారు. నేను ఎక్కడ చేంజ్ అయ్యాను అబ్బా క్లాస్కి డైలీ రావడం వల్ల చేంజా అమ్మో ఈయన ముందు నేను నటిస్తున్నానే నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నా అని తెలిస్తే ఏమైంది అనుకుని జస్ట్ ఫ్రీ ఫైర్ డిలీట్ చేస్తున్నా లేదో మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చాడు. అరే రా గేమ్ ఆడదాం అంటే సరే వస్తున్నా అని చెప్పి గేమ్లోకి వెళ్ళి గేమ్ ఆడుతున్నాను. క్లాస్ టైం అయినా క్లాస్ పట్టించుకున్నాను కాదు సార్ ఫోన్ చేసి అడిగితే సార్ నాకు ఏం మెసేజ్ రాలేదు సార్ సారీ సార్ నన్ను యాడ్ చేయలేదు సార్ సారీ సార్ అని చెప్తా నా అసలు పూర్తిగా నేను సుమంత్ అంటే వేస్ట్ చెత్త డబ్బా అంతే ఫ్రెండ్స్ ఎందుకు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్స్ అసలు మీకు ఫ్రెండ్స్ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ అంటే మీకు స్పాట్లో మీకు 1 లక్ష కావాలి స్పాట్లో తెచ్చిచ్చేవాడు ఫ్రెండ్ అలా అని కాదండి మీ బాధల్ని షేర్ చేసుకునేవాడు కూడా ఫ్రెండే కానీ మిమ్మల్ని తొక్కేసేవాడు ఎప్పుడు మీ ఫ్రెండ్ కాదండి వాడి మాటలు వినమాకండి. అయితే నేను స్టార్ట్ చేశాను ఫ్రీ ఫైర్ ఆపేసా ఫ్రీ ఫైర్ ఆపేసి ఏం అకాడమీ ఆన్లైన్ ట్యూషన్స్కి వస్తా ఇంకసారి చెప్పిన మాటలన్నీ వింటా డెవలప్ అయ్యా. నా గురించి సార్ అంటే చెప్తా నా విషయాలు అండి ఇప్పుడు మీరు చెప్తున్నట్టే నేను మా పేరెంట్స్కి చెప్పలేను కదా మా పేరెంట్స్కి చెప్పలాగా మా పేరెంట్స్ నా బిహేవియర్ చూసి వాళ్ళు ఇంట్లో పనులు చేసేవాడిని కాదు ఏం చేసేవాడిని కాదు మా పేరెంట్స్కి అది తెలుసు. కానీ ఎప్పుడైతే నేను ఏం అకాడమీ ఆన్లైన్ ట్యూషన్స్కి వస్తున్నానో అప్పటి నుంచి నన్ను నేను మార్చుకుని ఇంట్లో పనులు చేస్తా 4 o'clock లెగుస్తూ ఇంట్లో పనులు చేస్తూ మెడిటేషన్ చేస్తూ ప్రేయర్ చేస్తూ వీటన్నిటిని పర్ఫెక్ట్ చేస్తా నన్ను నేను మార్చుకుని సార్ రామాయణ మహాభారతం స్టార్ట్ చేశారు. అయితే సార్ ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టుంటారు మీరు చూసుంటారు అయితే దాంట్లో నాది లేదులేండి నేను అప్పుడు లేజీగున్నా చెప్పా కదా ఫస్ట్ ఆఫ్ లేజీగున్నానని దానివల్ల నాది రాలేదు. అయితే నేను లేజీగుండడం వల్ల నా తప్పు. అయితే సార్ వీడియోలు పెడుతూ ఉన్నారు అదే తర్వాత ఒకరోజు వచ్చి ప్రభాస్ సార్ నేను ఏదో ఒక వీడియో చేయాలనుకుంటున్నా సార్ అంటే ష్యూర్ ఇది నేను సార్ చెప్తే చేస్తుంది ఇదేం కాదండి కావాలంటే పవన్ ఉన్నాడు కదా పవన్ వీడియో చూసే ఉంటారు వచ్చిండిద్ది
ఎందుకంటే తను ఉన్నాడు తనే మాట్లాడతాడు తర్వాత నేను ఉన్నా లేదో తనే చెప్తాడు ఓకేనా ఇది ఇది ఏ టీమ్ ఏం అకాడమిక్ ప్రాసెసింగ్ నేను ఇప్పుడు రామాయణం ఎందుకు చేయాలనుకుంటే ప్రభాస్ ఒక్కొక్క అట్లా అట్లా ఒక్కొక్కరు చేస్తూ ఉంటే అందరు చేస్తున్నారు నేను కూడా చేయకూడదు ఫస్ట్ వీడియో కదా చేద్దామా వద్దా సార్ని అడిగా సారీ మీరు రామాయణం చేస్తున్నారు కదా సార్ నేను చేయొచ్చా సార్ అంటే సార్ ఫస్ట్ అడిగినమాట ఓకే మీ పేరెంట్స్ పర్మిషన్ తెచ్చుకో తర్వాత ఒక చిన్న మాట అన్నారు నువ్వు చదువుతావా ఎందుకంటే నేను నేర్చుకునే కదండి మీకు నేర్పించేది నేను నేర్చుకోకుండా ఊరికే మీరు చెప్పలేను కదా అన్ని తప్పులు తప్పులు చెప్తా ఆ బుక్ రోజుకి చదివి మీకు ఒక వీడియో రేపటి నుంచి ఒక వీడియో ఉండిద్ది రామాయణం నేను నన్ను నేను మార్చుకోవడానికి అలాగే నన్ను నమ్మిన శివసారి పరువు పోకుండా పరువు నిలబెట్టడానికి నా పేరెంట్స్ గౌరవాన్ని నిలబెట్టడాని కోసమని నేను రామాయణం యూట్యూబ్ ఛానల్లో చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు నేను పవన్కి ఇస్తున్న పవన్ గారు తన ఎక్స్పీరియన్స్ తను చెప్తారు హాయ్ వీవర్స్ నేను మీ పవన్ నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడంటే లాస్ట్ బెంచ్లో కూర్చొని స్కూల్ డేస్లో నేను టెన్త్ చదువుతున్నాను వీడితో పాటే వీళ్ళ క్లాస్ వీళ్ళ స్కూలే కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఓకే సేమ్ స్కూల్ అయితే మేము ఏమనుకునే వాళ్ళం అంటే ఇలా ఇలా బతకాలి ఇలా ఎంజాయ్ చేయాలి ఇదే లైఫ్ నాది అని అనుకునేవాళ్ళం కానీ ఇంకా చాలా లైఫ్ ఉందని చెప్పేసి తెలుసుకునే లోపలికి ఎవరో ఒకళ్ళు ముందుకెళ్ళిపోతారు కానీ నేను తెలుసుకోవాలని చెప్పి ఎంతో ట్రై చేస్తున్నాను కానీ నాకు నేను లాస్ట్ మా స్కూల్లో ఉండేటప్పుడల్లా నేను లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని లాస్ట్లో ఏదో ఒకటి లాస్ట్ బెంచ్ అంటే మీకు తెలుసు కదా ఏదో ఒకటి అల్లరి చేస్తూ ఉంటారు సైలెంట్గా ఉంటారు సార్లు వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటారు సార్లు వెళ్ళిపోగానే ఇంకా అల్లరి అల్లరి చేస్తారు లాస్ట్ బెంచ్ లేకపోతే ఇంకా అదేం లేదన్నట్టుగా మాట్లాడతారు కానీ నేను సార్ వచ్చినప్పటి నుంచి చాలా మారాలనుకున్నాను కానీ మారలేకపోయాను ఎందుకంటే నేను ఫ్రీ ఫైర్ ఆడేవాడిని ఇద్దరం ఆడేవాళ్ళం కాకపోతే అప్పుడు ఎప్పుడు ఈ ఏఎం అకాడమీ స్టార్ట్ అయినప్పటి నుంచే మేము ఇద్దరం కలిసి ఆడాం ఇంతవరకు అయితే మా ఫ్రెండ్స్ అంటే మా ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళతో ఆడేవాడిని వాళ్ళకి చెప్పేవాడిని అరే ఇలా అనుకుంటున్నాం రా ఇలా వెళ్దాం అనుకుంటున్నాను ఏఎం అకాడమీ అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమనేవాళ్ళు అరే ఫ్రీ ఆడుకున్నా రా ఎందుకు రా వెళ్తాం వేస్ట్ అయ్యి అవన్నీ సక్సెస్ అవ్వంటారు కానీ సక్సెస్ అవ్వకపోతే ఏమైంది మన గుర్తింపు కోసం మన గుర్తింపు కోసమో ఏదో దానికోసం మనం వస్తాం మనం అదేం చేస్తున్నాం వాళ్ళు అది కూడా చేయలేదు అని మనం చెప్పాలి వాళ్ళకి మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే మన ఫ్రెండ్స్ కదా మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటే మన లైఫ్ని మనం వదిలేసుకున్నట్టే ఇది ఖచ్చితంగా మనం మన గోల్ని ముందు పెద్ద పెద్ద గోల్స్ ఆలోచించాలి ఫస్ట్ పెద్ద పెద్ద గోల్స్ అంటే చెప్పారు కదా ఏపీజే అబ్దుల్ కలాం ఎంతమంది చెప్పారు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోండి పెద్ద పెద్ద పని చేయండి అంటే దానికి తగినట్టుగా చేయాలి చేస్తూ మనం సక్సెస్ అవ్వాలి కానీ వేరే వాళ్ళ కోసం ఆగకూడదు వేరే వాళ్ళ కోసం ఆగిపోతే అంటే వాళ్ళు చెప్పినట్టు విన్నామంటే ఇంకా మనం అయిపోయినట్టే ఇంకా అక్కడే ఆగిపోతాం ఇంకా ఎక్కడికి వెళ్ళలేం కదలలేం కూడా అంటే ఇంకా ఏం చేయలేం మనం వాళ్ళ మాటలే నమ్మాల్సి వచ్చింది నేను ఫ్రీ ఫైర్ ఆడతాను వాళ్ళతో కలిసి ఇంకేం చేసామనంటే ఇంకా ఏఎం అకాడమీ ఆన్లైన్ క్లాసెస్కి వచ్చి ఆన్లైన్ క్లాసెస్ అయిపోగానే ఎమ్మటనే ఇంకా ఫ్రీ ఫైర్ ఆడుకునేవాడిని నేను కూడా అంతే మధ్యాహ్నం దాకా ఆడుకొని మధ్యాహ్నం అన్నం తినేసి మళ్ళా ఈవినింగ్ 3 వెళ్తే మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళం మళ్ళా ఆన్లైన్ క్లాసెస్ వచ్చాయి ఒక హాఫ్ అన్ అవర్ ముందెళ్ళి స్టార్ట్ చేయమని పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళం క్లాసెస్ చూసేవాళ్ళం ప్రతిదీ వచ్చేవాడిని కాకపోతే పర్టికులర్గా చేయను అదే కాన్ఫిడెన్స్గా చేయను అలా అయింది అలా అవుతాం వల్ల మళ్ళీ ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు సార్లు ఏమన్నా అన్నారనుకోండి ఇప్పుడు సబ్జెక్ట్ చదవలేదు అందరూ సార్లంతా మనల్ని ఏమనేవాళ్ళంటే ఇంకా నువ్వు సబ్జెక్ట్ చదవలేదు ఇవాళ క్వశ్చన్ చదవలేదు ఇవాళ నువ్వు బెంచ్ మీద నుంచో ఏదో ఒకటి అంటారు అనేపాటికి మాకు కోపం వచ్చింది అంటే ఎవరికైనా కోపం వస్తుంది అయితే తిట్టుకుంటారు ఆ సారిలా అని చెప్పి తిట్టుకుంటారు అయితే వాళ్ళు అలా తిట్టుకోవడం వల్ల వాళ్ళకేమి ఉపయోగం వాళ్ళ సార్లకేమి కాదు మనకే ఉపయోగం ఉండదు మనం మంచిగా ఉంటూ మనం అదే మనం చదువుకొని ఉంటే సార్ అలా నుంచబెట్టేవాళ్ళు కాదు మనం చదువుకోవాలి ఫస్ట్ అయితే అప్పుడు మేము అల్లరల్లరిగా ఉంటూ
అల్లరల్లరి చేస్తూ అవన్నీ ఉండేవాళ్ళం. సార్లు చాలా, గురువు అంటే గురువే ఇక, ఆ గురువుని మనం అసలు ఎలా ఉన్నా కానీ మనం స్వీకరించాలి. ఇంకా మనం శిష్యులంగా ఉండాలి, ఆయన ఏం చెప్పినా మనం పాటించాలి, ఎందుకు గురువు కాబట్టి. నెక్స్ట్ మనం ఏదైనా సరే సబ్జెక్ట్ సిడబ్ల్యూ కానీ ఏదో ఒకటి నేను రాసుకుందాంలే, రేపు రాసుకున్నామంటే రేపు రాసుకుందాంలే, రేపు మార్నింగ్ ఏదో ఒకటి అనుకొని వెళ్తాం. వెళ్ళి అక్కడ రాయకుండా ఏదో ఒకటి ఇరుక్కుపోయి ఎలాగోలా అందరం ఇరుక్కుంటాం. అంటే నేను ఎక్కువగా ఇరుక్కునేవాడిని. నేను ఎక్కువ ఇరుక్కునేది ఎందుకంటే నేను రేపొద్దున రాసుకోవచ్చులే, రేపొద్దునే లెగుస్తాను అనే నమ్మకం మీద ఉండేవాడిని. కానీ లెగవను, 6కో 7కో లెగిసేవాడిని. ఇప్పుడు ఏఎం అకాడమీకి వచ్చినప్పటి నుంచి 4కి లెగుస్తున్నాను. రోజు 3కి 4కి అలారం పెడితే 3కే వేక మెలకు వచ్చేస్తుంది. తర్వాత పండుకుంటా కూడా నిద్ర రావట్లేదు. అయితే ఇంకా అలా ట్రైన్ చేస్తున్నారు మా సారు. అట్లా ట్రైన్ చేయడం వల్ల ఇలా ఉన్నాం మేము. ఇంకా ఇప్పుడు ఈ భగవద్గీత నేను ఎందుకు ఏమనుకున్నానంటే, అసలు భగవద్గీత అంటే ఏంటో అని అనుకున్నానంటే, కోర్టులో సాక్ష్యం అంటే అంటారుగా ముద్దాయి, దీని మీద నువ్వు ఒట్టేస్తే ఖచ్చితంగా నిజాలే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు అనేది ఉంటుంది కదా, అలా ఉండటం వల్ల నేను అదే అనుకున్నాను. ఇంకా నేను వేరేది ఏమి అనుకోలేదు. ఇంకా దీనికే అనుకుంటా యూజ్ చేసేది, లైఫ్లో యూజ్ చేసేది కాదు అనుకున్నాను. ఇప్పుడు సారు ఇంతవరకు వీడియోస్ ఉన్నాయి కదా సార్, అవి ఉండటం వల్ల అవి చూసి నాకు కొంచెం అంటే ఇలా ఉంటుందా అసలు భగవద్గీత అంటే అలా అని నేను ఇప్పుడు అలా ట్రైన్ అవ్వాలని చెప్పి నేను భగవద్గీతని నేర్చుకుందాం అనుకుంటున్నాను. నేర్చుకొని ఇంకో 4కి అంటే ఇప్పుడు సార్ నేర్చుకొని మాకు చెప్తున్నారు, మేము కూడా ఇంకో 4కి లేకపోతే ఒక 8 ఒక్కరికైనా అట్లీస్ట్ ఒక్కరికైనా నేర్పిద్దామని ఈ వీడియోస్ చేస్తున్నాం. ఇంకపై చేస్తాం ఖచ్చితంగా. రోజుకి ఒకటి కాకపోయినా వీక్లీ వన్స్ అయినా వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి. వీడియోస్ చూసినా మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, ఖచ్చితంగా కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ విజిటర్స్. దిస్ ఈజ్ పవన్.